ఎయిడ్స్ ను కట్టడి చేయుట ప్రజలందరి బాధ్యత అని అనంతపురం జిల్లా ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అందరికి की నమస్కారం. ఈ రోజు డిసెంబర్ 1వ తారీఖు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం. మన ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ లో నిర్వహించినటువంటి కార్యక్రమం అంటే అవగాహన కార్యక్రమం ఎయిడ్స్ నివారణ పైన ముఖ్యంగా మన సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మలత గారు, డాక్టర్ వెంకటేష్ గారు, అలాగే వైద్య సిబ్బంది, ఇంకా ఎన్జీఓస్, తర్వాత ఐసిడిసి టీం వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మనమందరం కూడా ఎయిడ్స్ పైన ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎయిడ్స్ అంటే వేరే ఏది కాదు, జస్ట్ వివక్షత అంతే. ఎయిడ్స్ అంటే ముందు వచ్చేది వివక్షతే, రెండు పక్కన పక్కనే ఉంటాయి. ఇప్పుడు సినోనిమ్స్ లాగా ఎయిడ్స్ ఏ మార్గం ద్వారా వ్యాపిస్తుందో ఇందాక మనం చెప్పారు. అంటే ఒక లైంగిక అంటే సెక్షువల్ కాంటాక్ట్స్ ద్వారా కానీ, లేదంటే బ్లడ్ ద్వారా కానీ, ఇన్ఫెక్షియస్ సిరంజెస్ వల్ల కానీ, ఇంకా మదర్ టు చైల్డ్ ద్వారా కానీ, ఈ నాలుగు మార్గాల ద్వారా కాకుండా ఇంకా ఎలాంటి మార్గాల ద్వారా రాదు. మనమంతా చూస్తున్నాం గత కొన్ని నెలలుగా ప్రపంచం మొత్తం కూడా కరోనా వల్ల ఇబ్బంది పడుతూ ఉంది. సో ఆ కరోనా వచ్చేది ముఖ్యంగా దగ్గు తుమ్ముల వల్ల. బట్ మనమందరం కూడా ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నామంటే కరోనా రాకముందు అండ్ కరోనా వచ్చినాక కూడా దగ్గు తుమ్ము ఇలాంటి వాటి వల్లే ఎక్కువ వ్యాధులు అంటే వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మనల్ని వణికించే ప్రతి వ్యాధి కూడా ఈ మార్గం మాత్రమే కాదు, ఇంకా చాలా మార్గాలు ఉంటాయి. ఈ మార్గంలో రానివి కూడా ఉంటాయి, అందులో ఎయిడ్స్ ఒకటి. కరోనాకు మనందరం భయపడుతున్నాం, ఎవరైనా తుమ్మినా తగ్గినా. అలాగని ఎయిడ్స్కి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క డిఫరెంట్, ఒక్కొక్క వ్యాధి అటాక్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని మనలాగానే మనతో పాటు మన పక్కన మనం వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి సంఘీభావం తెలపాల్సి ఉంటుంది, వాళ్ళ పట్ల చాలా బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. అంతేగాని ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని వివక్ష చూపిస్తూ వాళ్ళని దూరం చేయడం కానీ, వాళ్ళని దగ్గర రానికుండా ఉండడం కానీ, వాళ్ళని సమాజంలో వెలివేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం చాలా పొరపాటు అని చాలా